వెల్కమ్ టు టీఎస్ 24. కరోనా వైరస్ దాడికి ప్రపంచం మొత్తం వణికిపోయిన సంగతి తెలిసిందే. వైరస్ను కట్టడి చేయలేక చిన్న పెద్ద తేడా లేకుండా పలు దేశాల ఆరోగ్య వ్యవస్థలు చేతులెత్తేసిన పరిస్థితిని చూశాం. ఇక ఈ నేపథ్యంలో మహమ్మారి పోరులో భూటాన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కట్టడి చర్యలను పరిశీలించేందుకు స్వయంగా భూటాన్ రాజే రంగంలోకి దిగాడు. సంప్రదాయ దుస్తులను ధరించి ఓ సాధారణ వ్యక్తిలా బయలుదేరిన రాజు అవసరమైన చోట కాలినడకన కొండ కోణాల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ఇలా అక్కడి ప్రభుత్వంతో పాటు ఏకంగా రాజే రంగంలోకి దిగి కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో అక్కడ వైరస్ వ్యాప్తిని నియంత్రించడమే కాకుండా మరణాలు పెరగకుండా అరికట్టగలిగారు. ఇప్పటి వరకు అక్కడ 2000 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కేవలం ఒకే ఒక్క కోవిడ్ మరణం సంభవించింది. కరోనా వైరస్కు పుట్టినిల్లైన చైనా ఓవైపు, కోవిడ్ విజృంభణతో వణికిపోతున్న భారత్ ఓవైపు ఉండటంతో వైరస్ వ్యాప్తిపై భూటాన్ ఆందోళన చెందింది. అయినప్పటికీ సరిహద్దులపై ఆంక్షలు విధించి వైరస్ కట్టడికి నడుం బిగించింది. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించేందుకు భూటాన్ రాజే స్వయంగా రంగంలోకి దిగారు. మారుమూల ప్రాంతాలకు గుర్రాలు కారుల్లో వెళ్లారు. పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ముందుకు సాగారు. ఇలా కరోనా వైరస్పై నేరుగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఆరోగ్య, కోవిడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. దాదాపు 4343 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపేందుకు ఏకంగా 5 రోజుల పాటు నడక మార్గాన్ని కొనసాగించారు. అడవిలో కార్చిచ్చు మాదిరిగా వైరస్ వ్యాపిస్తే దేశం మొత్తం సర్వనాశనం అవుతుందని రాజు ఆందోళన చెందినట్లు అంతఃపుర వర్గాలు వెల్లడించాయి. అందుకే కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి నేరుగా రాజు వాంగ్చుక్ మారుమూల ప్రాంతాలను పర్యటించారని ప్యాలెస్ అధికారులు వెల్లడించారు. పర్వతాలు, అడవి ప్రాంతాల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలని రాజు ప్రజలు నేరుగా కోరారు. దాంతో ఈ విషయాన్ని ప్రజలు కూడా సీరియస్గా తీసుకున్నారని భూటాన్ ప్రధానమంత్రి తోటై షేరింగ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజు పర్యటనతో కోవిడ్పై పోరులో తాము ఒంటరిగా లేమనే భావన ప్రజల్లో కలిగిందన్నారు. కోవిడ్పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటన మొదలుపెట్టిన రాజు వాంగ్చుక్ కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించారు. ప్రతి పర్యటన తర్వాత రాజధాని థింపు చేరుకున్నాక క్వారంటైన్కి వెళ్ళిపోయేవారు. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతాలను కూడా పర్యటించినట్లు భూటాన్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి రోజీ పాలవుడి జీసస్ పేర్కొన్నారు. ఇలా గత 14 నెలలుగా కోవిడ్ కట్టడికి భూటాన్ రాజు తీసుకున్న చర్యలు వైరస్ వ్యాప్తిని నిలువరించడంలో స్పష్టంగా కనిపించాయి. దాదాపు 7 లక్షల జనాభా కలిగిన భూటాన్లో ఇప్పటి వరకు 2000 పాజిటివ్ కేసులు నమోదు కాగా కేవలం ఒకే ఒక్క కరోనా మరణం చోటు చేసుకుంది. చిన్న దేశమైనప్పటికీ కోవిడ్ నియంత్రణ చర్యలను భూటాన్ పకడ్బందీగా అమలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దులను మూసేసింది. ఇక టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే అక్కడ అర్హత కలిగిన 90% మంది లబ్ధిదారులకు ఆస్ట్రాజెనికా టీకా తొలి డోసును అందించింది. అయితే 2 డోసు ఇచ్చే సమయంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో మిశ్రమ వ్యాక్సిన్ విధానంలో వేరే టీకా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రశాంతతకు మారుపేరైన భూటాన్లో 2008 వరకు రాచరిక పాలన కొనసాగింది. అనంతరం రాజు తనకున్న అసాధారణ అధికారాలను వదులుకోవడంతో అప్పటి నుండి ప్రజాస్వామ్య పాలన మొదలైంది. అయినప్పటికీ రాజవంశం మీదున్న గౌరవంతో సామాజిక, రాజకీయ అంశాల్లో రాజు కీలక భూమిక పోషించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. స్టేట్యూన్ TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.